ఒకవైపు వర్షం ఒకవైపు గోదావరి నది రెండిటి మధ్యలో పోలవర నిర్వాసితులు నలిగి చచ్చిపోతున్నారు అసలు మేము ఎందుకు బతుకున్నామో అర్థం కానటువంటి ఒక రీతిలో మేము బతుకుతున్నామని చెప్పేసి పోలవర నిర్వాసితులు అందరూ అంటున్నారు ఎందుకంటే 20 లక్షల క్యూసెక్లు 30 లక్షల క్యూసెక్లు అంటున్నారు భద్రాచలం చూస్తే 62 అడుగులు గోదావరి వరద ఉంది ఇంకా 8 అడుగులు గోదావరి వరద వస్తుందని చెప్పన్నారు కానీ ఇప్పటికు ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు మొద్దు నిద్రలో ఉన్నారు అసలు జగన్ మోహన్ రెడ్డి ఉన్నాడా ఇటన పోయాడా అసలు ఈ ప్రభుత్వం ఉందా చచ్చిపోయిందా అన్నటువంటి రీతిలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు చూస్తుంటే చాలా దారుణం అంటే 8 మండలాల్లో ఉన్నటువంటి పోలవర నిర్వాసితులు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని తు అని ఉమ్మేసి అయ్యా జగన్ మోహన్ రెడ్డిని చి ఎదవా అని చెప్పి తిట్టేంత స్థాయిలోకి వచ్చారంటే ఇక్కడ కష్టాలు బాధలు ఎంత దారుణంగా ఉన్నాయో మీకు తెలుసు ఈ 8 మండలాల వాళ్ళకి ప్రజలకి గోదావరి కానీ వరదలు కానీ వర్షాలు కానీ పెద్ద కొత్తం కాదు కానీ ఇలాంటి ఒక దరిద్రపుగొట్టు ప్రభుత్వం ఇలాంటి ఒక నికృష్టపు ముఖ్యమంత్రి ఉండటం అనేది ఒక రాష్ట్రాన్ని చూడటం అనేది మేము మొట్టమొదటిగా చూస్తామని చెప్పేసి ఇక్కడ 8 మండలాల్లో ఉన్నటువంటి నిర్వాసితులు మొత్తం కూడా గోల పెడుతున్నారు ఎందుకంటే కనీసం 4 రోజులైంది ఏరియల్ వీక్ వచ్చి చూడడం కనీసం ఒక జిల్లా కలెక్టర్ రాడు ఒక స్థానిక ఎమ్మెల్యే ఉండరు ఒక మంత్రి ఉండరు కనీసం వచ్చి ఒక బఫర్ పాయింట్ ఏర్పాటు చేసుకోరు అసలు వారం రోజులు బట్టి తెలంగాణలో మహారాష్ట్రలో కూర్చున్న వర్షాలకు ఇంత ఫ్లడ్ వస్తుందని చెప్పేసి కామన్ ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఈ రోజున ఫోర్కాస్ట్ చెప్తున్నారు చూస్తున్నారు న్యూస్లో కావచ్చు వేరే వాటిలో కావచ్చు మరి ప్రభుత్వానికి ఇంకెంత సమాచారం ఉండాలి మరి ఎన్ని అడుగుల వరద వస్తుంది వీళ్ళు ఎక్కడైతే ఇన్ని అడుగులు వరద వచ్చినప్పుడు జూలై ఆగస్టులో ఖచ్చితంగా వర్షాలు వస్తాయి గోదావరి వరదలు వస్తాయని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియదా తెలిసినప్పుడు తాత్కాలికంగా పునరావాస కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేశామా కనీసం ఒక బరకాలు కానీ డేరాలు కానీ ఏమైనా ఇచ్చాము వీళ్ళకి అసలు కనీసం ఈ ప్రభుత్వానికి ఏమైనా ఉందా కనీసం ఏంటంటే ఈ వారం రోజుల 10 రోజుల 15 రోజుల 20 రోజుల నెల రోజుల అర్థం కానటువంటి పరిస్థితుల్లో పోలవర నిర్వాసితులు ఉన్నారు ఎందుకంటే శబరి గోదావరి సంగమ ప్రాంతం ముందుకెళ్తే పాపికొండలు అంతకు ముందుకెళ్తే మనకు పోలవరం కాఫడ్యాము ఇవన్నీ వరకు చూసుకుంటే దాదాపు 4-5 రాష్ట్రాల వరద అంతా ఇక్కడికే వచ్చేస్తుంది మరి టోల్ ఫీ నెంబర్ పెడదామా టోల్ ఫీ నెంబర్ పెట్టలేదు కనీసం ఎండిఓ ఎంఆర్ఓలు మిగతా అధికార యంత్రాంగం మొత్తం పూర్తి వైఫల్యం నిన్న మొన్న దాకా ఉన్నటువంటి అధికారులని ఇప్పుడు వచ్చి అంటే పోయిన 2 సార్లు కూడా ఎవరైతే వరదలప్పుడు ఉన్నారో అధికారులను తీసుకొచ్చి ఇప్పుడున్న అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసుకుని బఫర్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని ఆ బఫర్ పాయింట్లు నిత్యావసర సరుకులు ఉప్పు పప్పు బియ్యం కిరోసనాల లేకపోతే ఇది ఎల్ఈడి లైట్లు కావచ్చు లేకపోతే కొవ్వొత్తులు కావచ్చు లేకపోతే సోలార్ లైట్లు కావచ్చు ఇవన్నీ ఏర్పాటు చేసి తాత్కాలికంగా ఏర్పాటు చేసి ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వదిలేసి అంటే ఒక దున్నపోతు మీద వర్షం పడతా ఉంటే కనుక ఎలా దులుపుకొని వెళ్ళిపోద్దో అటువంటి రీతిలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం చాలా బాధాకరం దారుణం అసలు ఈ ప్రభుత్వం ఉందా చచ్చిపోయింది అర్థం కాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నావు నీకు ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళందరూ కూడా కనీసం చుట్టూ నీళ్ళున్నా కూడా తాగడానికి నీళ్ళు లేవు కనీసం తినడానికి బియ్యం లేవు కనీసం స్నాక్స్ కానీ మిగతా రూపంలో కనీసం ఏమి ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఇవి మేము అడిగే కాదు గత ప్రభుత్వాల 1986లో గోదావరి వరదలు వచ్చినప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు కావచ్చు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా అన్ని కూడా సకాలను అందించి ఒక పులిహార కావచ్చు లేకపోతే ఇంకేమైనా మామూలుగా సాంబార్ రైస్ లాంటి కావచ్చు అయినా టిఫిన్లు కావచ్చు ఎందుకంటే చుట్టూ గోదావరిలో కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి అవన్నీ ఇచ్చి మెడిసిన్స్ కానీ మీ ఇతరత్ర సామాన్లను ఇచ్చి ఆదుకునేటువంటి పరిస్థితి బిస్కెట్ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్ కొవ్వొత్తులు ఇవన్నీ ఇచ్చిన పరిస్థితి మరి వాళ్ళు ఏమైంది కనీసం ఒక ఉల్లిపాయ ఇచ్చే పరిస్థితి లేదు ఒక కేజీ బియ్యం ఇచ్చే పరిస్థితి లేదు అంటే రేపొద్దున గోదావరి వరదలు అయిపోయిన తర్వాత చచ్చేమో బతికేమో చూడకుండా వచ్చి ఒక 5 కిలోల బియ్యం ఉన్న 10 కిలోలు ఒక కేజీ కందిపప్పు ఇస్తే సరిపోద్ది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే చేస్తున్న ఖచ్చితంగా మా పోలవర నిర్వాసితులు ఉసురు కొట్టుకొని నువ్వు ఖచ్చితంగా నువ్వు నీ గవర్నమెంట్ పోతావు ఖచ్చితంగా నిన్ను పీటమిద్దింపేది మా నిర్వాసితుల గోడే మా నిర్వాసితుల గోడ ఎప్పుడు కూడా అంటే 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం సర్వస్వం త్యాగస్యం చేసి మేమందరూ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా మమ్మల్ని వెళ్ళిపోయేంత వరకు కూడా నువ్వు ఉంచేట్లేవు పొమ్మనకండా పొగబెట్టి వాళ్ళంతగా వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి చెప్పేలా చేస్తున్నావు నువ్వు నీ పనులు నువ్వు కూడా ఉన్నావు ఖచ్చితంగా మా పాపం తగిలి నువ్వు నీ ప్రభుత్వం నాశనమై నువ్వు ముఖ్యమంత్రి పెట్టి నుంచి గద్దె దిగే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొద్దిటి నుంచి ఇదే పోయినండి అసలు నీళ్ళు చూడండి అంతా అసలు మరి మాకేమో జాతర చేయరా ఏం చేస్తే బాగుంటుంది మరి లేకపోతే మేము ఎట్ట అయితే మరి మాకు చచ్చిపోయినా కానీ ఇప్పుడు చూసోడు లేడు మాకు ఇక్కడ మేము అంత ఇబ్బందుల్లో ఉన్నాం మరి ప్రభుత్వం పట్టించుకుంటుందా పట్టించుకోదా మరి దీనికి ఏంటి అసలుకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాడికి 4 రోజులు బట్టి వాన గోదావరి విపరీతంగా వస్తుంది అసలు అసలు గవర్నమెంట్ ఉందా సచ్చిన కూడా మాకు అర్థం కానీ పడిపోతున్నాయండి కొవ్వొత్తులు లేవు కిరోసిన్ లేదు ఆయిల్ లేదు డీజిల్ లేదు ఏమీ లేదు ఈ రోజు ఈ వాంగ్లో బట్టి సమాధానం అవుతుంది నా బాధ నాకు తెలిసిండి అసలు మీకు ఏం తెలుసు అసలు మీరు గెలిచారు అలాంటి కూర్చున్నారు అక్కడ ఈ గోదావరి ఏంటి పిలగాలి అంత కనీసం కొవ్వు తిట్టి నాదులు లేడు అసలు ఏమి మా పరిస్థితి ఏంటండి మమ్మల్ని గంగామా కలపండి మాకు లేనిపోయిన పోరాలు కడితే మమ్మల్ని నాన్న ఇబ్బంది పెడుతున్నారు ఆ ప్యాకేజీ పిచ్చేసి మీతో వెళ్ళిపోయి అడగారు తలదాసు కూడా సిద్ధంగా ఉన్నాం మా కడుపు చూడండి కడుపు మాకు ఆగలవుతుంది అన్న అన్నబెట్టి నాదులు లేడు మంచి నాదులు లేడు ఇట్లా వాంగ్లో ఉండి ఇప్పుడు నీ వాంగ్లో చేరి మా సమానం తోలి తడిచిపోయి కూడా నేను నీటిలో చేరి మీకు సమాధానం చెప్పవలసి వస్తుంది అసలు
కనీసం ఒక అధికారి రాలేదు, పాడు లేదు, ఇక్కడ ఒక నామ లేదు, పడవ లేదండి. పక్కూరి పైన సమాధి తెచ్చుకున్నారు, అవకాశం కూడా లేకనే ముందు నాకు అవకాశం లేదు. ఎండీ లేవు, ఎంఆర్ లేవు, పోలీస్ శాఖ లేదు, ఏ శాఖ లేదండి అసలు. ఏడు పరిస్థితి అండి, ఈ వాన అండి, దూరం వాన పడుతుంది. ఇప్పుడు భద్రశాఖ కూడా ఇప్పుడు నైట్ డెబ్బై ఒకటి నేను ఫోన్ చేసి అడిగితే డెబ్బై ఒకటి బాబు మీ సమస్య చదువుకుని బాబు అన్నారు. ఒకటి 60 అంటుండో, ఒకటి 80 అంటుండో, ఒకడు ఇప్పుడు ఇంట్లో నీరు వచ్చిండు అసలు. మా సంటి ప్రాంతం ఇబ్బంది పడుతున్నారు, అక్కడ కొవ్వుతు లేవు, చీకటి దోమలు పాములు ఎడ్డి పోవాలని మాకు మా సాగు మేము చచ్చిపోతున్నాయా తొందరగా, మాకు సరైన ప్యాక్ ఇచ్చి పంపాలని చెప్పి నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాయా.